నందిగామ మండల పరిధిలోని శ్రీనివాసగూడ మాడిపల్లి నర్సపూల గ్రామాలలో ఉపాధి హామీ పనులను ప్రారంభించిన శాంతన ఎమ్మెల్యే అంజయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్, మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్, నందిగామ సర్పంచ్ వికటరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు పద్మారెడ్డి, స్థానిక ఎంపీటీసీలు, సర్పంచులు, వార్డు మెంబర్లు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. దీదలకు పనిచేసే వారికి, గ్రామాల్లో ఉన్న ఎవరైతే పనిచేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుందో దీదలు వాళ్ళకి జాబ్ కార్డు ఇష్యూ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మాడిపల్ల నర్సపగూడల ఈ పనికిహార పథకం ప్రారంభమైంది. చాలా బ్రహ్మాండంగా ప్రజలు కూడా చాలా స్పందన ఉండదు, స్పందన బాగుండేది. గతంలో కొత్తూరు మండలంలో ఈ పనికిహార పథకాన్ని పనిచేయక బంద్ చేసి తీసేసారు. కాబట్టి మేము ఎమ్మెల్యే అయిన తర్వాత దొత్త శేఖరెడ్డి అది మన ఎస్బీపల్లి పోయినప్పుడు ఆ రకు స్త్రీలంతా కలిసి మాకు పని చూపిండే, పని లేక మాకు ఇబ్బంది పడుతున్నామంటే చేస్తారంటే చేసేవాళ్ళం. అప్పటి నుంచి ఉమ్మడి కొత్తూరు మండలం కొత్తూరు ఉన్నప్పుడు ఎంపీడీఓ గారికి అలా చెప్తే జాబ్ కార్డు ఇస్తుండడం జరిగింది. మీరు చూస్తున్నప్పుడు ఎంత బ్రహ్మాండంగా స్త్రీలు పురుషులు వచ్చి పనిచేయడానికి ఎంత ఉత్సాహం ఉన్నారు. కాబట్టి వాళ్ళు పనిచేసి వాళ్ళు ఉపాధి పొందాలి, పన్ను కూడా పని కూడా మంచి జరగాలి. అందులో ముఖ్యంగా ఈ చెల్ల మట్టి బాగుండే కాబట్టి ఆ మట్టి కూడా రైతులు తీసుకుపోయి పంట పొలాలను ఉంచితే అవి ఎరువుల కన్నా ఎక్కువ మంచి పని చేస్తాయి. ఎరువులు ఇంత మంచి పని చేయాలి కాబట్టి అన్ని విధాల ఉభయతారకం అన్నట్టు అన్ని విధాల లాభమవుతాయి. కాబట్టి ఇక్కడ లేబర్ పంచారు, రైతులు పంచారు, ప్రభుత్వం తలపెట్టిన ఈ పని కూడా సక్సెస్ అయింది. కాబట్టి అందరూ అధిక సంఖ్యలో ఎవరు ఇంకా పని చేసే ఇంట్రెస్ట్ ఉన్నా ఇంకా జాబ్ కాల్ ఎవరికైనా కావాల్సి కూడా మీరు ఎంపీఓ గారికి అప్లికేషన్ పెట్టుకొని అందరూ పని Thank you.
రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం గూడూరు గ్రామంలో సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు కల్తీ కృత్రిమ కళ్ళు తయారు కేంద్రంపై దాడులు నిర్వహించారు. సైబరాబాద్ ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ వెంకటరెడ్డి ఎస్ఐ పెద్ద ఎత్తున కల్తీ కళ్ళను ప్రమాదకర క్లోరోఫామ్ చక్రీన్ తదితర రసాయనాలతో తయారు చేస్తున్నట్టుగా ఎస్ఓటీ పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వారి వద్ద 2,900 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. రాజుగోడ్ను పోలీసులు అదుపులోకి తీసుకునగా శేఖర్ గౌడ్ అశోక్ గౌడ్ ఇద్దరు పరారయ్యారు. రాజుగోడ్ను కొత్తూరు పోలీసులకు అప్పజెప్పారు. ఈ సమయంలో అర్ధరాత్రి వేళ కూడా కళ్ళు కోసం ప్రజలు పెద్ద ఎత్తున బారులు తిరగడం గమనార్హం.